हाय फ्रेंड्स, वेलकम टू सत्य किचन। तालिंपु वेसी मेंतु कूरा टमाटा टेस्टी का ग्रेवी करी एला तैयार चेयालो चूपिस्ता चूडंडी। चाला बागुंटुंदंडी इदी। मेंतु कूर आरोग्यानिकी चाला मंचिदि कदा। इला टमाटा वेसी ट्राई चेयंडी कर्री, मीकु चाला रुचिगा राइस लोकी चपाती लोकी चाला बागुंटुंदी। कावाल्सिन इंग्रीडियंट्स चूद्दाम। मेंताकु तीसुकुन्नानु నేను మెంతాకు అలా వల్ చేసుకున్నాను, కొంచెం టైం పట్టినా టైం ముందుగా వల్ చేసుకుని నేను పక్కన పెట్టాను మెంతాకు అంతా. అలాగ వల్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మనకు ఖాళీ టైం ఉన్నప్పుడు వల్ చేస్తే మనకు టైం కలిసి వస్తుంది. టమాటాలు తీసుకున్నానండి, నేను ఒక 6 టమాటాలు తీసుకున్నాను. పెద్ద సైజుది చక్కగా అలా ముగ్గిన టమాటాలు తీసుకుంటే బాగుంటుంది గ్రేవీకి. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కరివేపాకు 2 రెమ్మలు, ఉల్లిపాయ ఎండది 1 ఉల్లిపాయ తీసుకున్నాను. అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటానండి. మెంతాకు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలు అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం చూడండి. కారం, పసుపు, ఉప్పు, గల్లుప్పు, తగినంత తాలింపు దినుసులు. మనకు బౌల్ పెట్టి స్టవ్ దగ్గరికి వెళ్ళి మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఒక బౌల్ పెట్టుకుని మనం కర్రీ రెడీ చేద్దాం. కొంచెం ఆయిల్ యాడ్ చే మనం బౌల్ పెట్టుకుందాం. ఫస్ట్గా ఒక బౌల్ పెట్టి దాంట్లో మనం ఆయిల్ యాడ్ చేద్దాము తాలింపు కోసం. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసేద్దామండి. వేసేసి ఫ్రై చేద్దాం ఒకసారి ఆవాలు చిటపట్ల అయ్యేదాకా. తాలింపు దినుసులు వేగిన తర్వాత మనం కరివేపాకు వేద్దాం. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ యాడ్ చేసేద్దామండి. అవి కూడా బాగా ఫ్రై చేసేద్దాము. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసేద్దామండి. ఇలాగ రెడీ చేసుకోండి మీరు కర్రీ మెంతాకుతో. టమాటా వేసి ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది వెరైటీ కర్రీగా. మెంతాకు మనం పప్పులోనే ఎక్కువ వండుకుంటాం, కానీ ఇలా టమాటా వేసి వండితే కూడా చాలా రుచిగా ఉంటుంది. వేగిన తాలింపులో మనం మెంతాకు వేసేసి మగ్గపెట్టుకుందాం. తాలింపులో బాగా మగ్గిపోవాలండి, అది దగ్గరికి వచ్చేయాలి. మనకు త్వరగా ఈజీగానే అయిపోద్దండి ఆకుకూర. రుచి కూడా చాలా బాగుంటుంది. అలాగే అందరూ ఇష్టపడి తింటారు ఇట్లా రెడీ చేసుకుంటే కర్రీ. ఆకు బాగా మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు యాడ్ చేద్దాం. సరే, ఆకు ఫస్ట్ ఆకుగా ఉంది, ఇప్పుడు ఎలా మగ్గిపోయిందో అలా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత మనం టమాటా యాడ్ చేద్దాం. టమాటా ముక్కలు యాడ్ చేసి అది కూడా బాగా మగ్గిపోయేదాకా మనం కలపాలని కలిపి మూత పెట్టుకుందాం. టమాటా కూడా మగ్గిపోద్దండి మనకి. ఒక 10 నిమిషాల్లో చక్క దగ్గరికంటే గుజ్జులాగా వచ్చేస్తుంది. అప్పుడు రెండు టేస్ట్ చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేద్దాం. కొంచెం గల్లుప్పు యాడ్ చేద్దాం సరిపడగా. మనకి ఆకుకూరలో ఉప్పు ఉంటుంది, మనం చూసుకుని వేసుకోవాలండి, లేకపోతే ఎక్కువైపోతుంది. ఆకుకూర ఏదైనా సరే మనం ఉప్పు కొంచెం తగ్గించే వేయాలి. కొ
కొంచెం టమాటా మగ్గటానికి కొంచెం చిన్న టీ గ్లాస్తో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. ఉడకటానికి టమాటా మూత పెట్టేసి ఉడకనిద్దామండి కొంచెం సేపు, ఒక 5 మినిట్స్. బాగా దగ్గరికి వచ్చేసింది అన్నాక, మనం దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం కారం యాడ్ చేద్దాం. కర్రీ కొంచెం సేపట్లో స్టవ్ ఆఫ్ చేద్దామనుగా కారం యాడ్ చేద్దామండి. ఒక 2 మినిట్స్ కారం బాగా కర్రీకి పట్టేదాకా తిప్పి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడి రైస్ చపాతి పూరితో చాలా బాగుంటుంది కర్రీ. రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి, అందరూ ఇష్టంగానే తింటారు. ట్రై చేయండి కంపల్సరీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఆల్ అన్న బటన్ నొక్కండి, బెల్ బటను. మీకు అప్పుడు మేము చేసిన ప్రతి వంట మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది.